హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదాన్ మరోకోణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్ననే వైజాగ్ నుంచి తిరుగు ప్రయాణం చేసి మంగళగిరి చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన జనవాణి కార్యక్రమం అనేది తాత్కాలికంగా వాయిదా పడింది ఈ వైజాగ్ వాసులకు ఏదైతే ఈ జనవాణి కార్యక్రమం ద్వారా వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకుందామని అనుకున్న క్రమంలో దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన పరిణామాలను బట్టి ఆయన ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయకుండానే అంటే అసలు ఆ కార్యక్రమం అనేదే కుదరలేదు కాబట్టి ఇక ఆయన తిరిగి మంగళగిరి రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు మంగళగిరిలో ఒక సభ నిర్వహించడం జరిగింది ఆ సభలో వైసీపీ నాయకులపై ఉగ్ర రూపం దాల్చారన్నమాట మరీ ముఖ్యంగా ఎవరైతే ప్యాకేజీ స్టార్ ప్యాకేజీ స్టార్ అంటున్నారో వాళ్ళని మాత్రం తొక్కి నారదీస్తానని చెప్పేసి ఇంకా గట్టిగా చెప్పాలి అంటే చెప్పుతో కొడతానని చెప్పేసి ఆయన చెప్పు కూడా తీసి చూపించారు నిజమే కదా పవన్ కళ్యాణ్ గారి పరంగా మాట్లాడుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ప్యాకేజీ కనుక తీసుకున్నట్లయితే అసలు తెలుగుదేశంతో విడిగా పోటీ చేసి ఆ ఓటమికి ఎంతో కొంత కారణం అవుతారా అలాగే ప్రతి విషయంలో ప్యాకేజీ ప్యాకేజీ అన్నారు ఆయన చూడని డబ్బా ఆయనకి లేని హోదానా ఆయన తిరగని కార్లా ఆయన అనుభవించని లగ్జరీలా అన్నీ ఉన్నా కానీ ఇంకా ప్యాకేజీ స్టార్ అంటే ఆయనని ఏ రకంగా విమర్శించాలో తెలియక ఒకటి వ్యక్తిత్వ హననం పెళ్ళిళ్ళు ఇప్పుడు పద్దాకా పెళ్ళిళ్ళు అంటే అది వ్యక్తిత్వ హననం పైగా అది ఆయన పర్సనల్ దాని తర్వాత ఈ యొక్క ప్యాకేజీ 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 అని ప్రతి ఒక్కరూ అంటమే మరి ఏ రోజైనా సరే ఈయన ఈ ప్యాకేజీ తీసుకున్నాడు అని రుజువు చేయడానికి ఒక్క ప్రూఫ్ అయినా చూపించారా లేదు ప్రతి ఒక్కటి విమర్శే అది కూడా ఆరోపణే వాస్తవాలను చూపించడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు మరి ఏ ఒక్కళ్ళైనా కానీ వాస్తవాలు చూపించాలి కదా చూపించకుండా పద్దాక ఇదే ఆరోపణలు చేస్తే ఎవరైనా సరే ఇలాగ రియాక్ట్ అవుతారు ఏ ఒక్క విషయంలో అయినా సరే ఇది వాస్తవం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష కోట్లు తిన్నారు లక్ష కోట్లు తిన్నారు అని చెప్పేసి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇదే ఆరోపణలు చేశారు కానీ నిజంగానే లక్ష కోట్లు ఆయన తిన్నారా లేదుగా చివరికి ఏమైంది కోట్లు అది పన్నెండు వందల యాభై కోట్లు అని చెప్పేసి అన్నారు సరే ఎంత తిన్నారు తిన్నందువల్ల ఆయన మంచోడయ్యాడా చెడ్డోడయ్యాడా ఆ విషయాలు జోలికి మనం వెళ్ళట్లా కానీ ఆ ఆరోపణలు వాస్తవమే అన్నదానికి పన్నెండు వందల యాభై కోట్లో లేదా పదమూడు వందల కోట్లో ఉన్నాయి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్క రూపాయి అయినా సరే ఏ పార్టీ దగ్గరైనా ఏ వ్యక్తి దగ్గరైనా ఏ వ్యాపారస్తుల దగ్గరైనా సరే ఆయన తీసుకున్నాడని అంటారా అది రుజువు ఉందా లేదు కేవలం ఆరోపణలు మాత్రమే ఇంకా చెప్పవలసి వస్తే నాకు తెలిసిన నాకు దగ్గరైన బాగా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పార్టీలో చేరేటప్పుడు మీకు ఎంత ఇవ్వమంటారు అని అడిగిన క్రమంలో నాకు రూపాయి వద్దు మీరు పార్టీకి సేవ చేయండి అని చెప్పేసి అన్నమాట వాస్తవం కాబట్టే ఏ వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫండింగ్ అంటారు అని అంటే ఏమీ అవసరం లేదు మీరు పార్టీ కోసం పనిచేయండి చాలు అని అన్న క్రమంలో ఏ వ్యక్తి అయితే ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆ వ్యక్తే డైరెక్ట్గా నాతో చెప్పారు ఇది సాక్షాత్తు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఆయన డబ్బు కోసం ఆశపడేవాడు లేదో ప్యాకేజీ తీసుకునేవాడు అయితే ఏ ఒక్కరు డబ్బు ఇచ్చినా డబ్బేగా ఆహ్వానించవచ్చు కదా అది ఎవరైతే ఆఫర్ చేశారో ఆఫర్ని ఆయన రిసీవ్ చేసుకోవచ్చు కదా ఎందుకు తీసుకోవట్లా కేవలం ఆయన ప్యాకేజీల గురించి ఆశపడేవాడు కాదు అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు నేను కూడా ప్రత్యక్షంగా చూశాను ఇంకా చెప్పవలసి వస్తే ఆయన కష్టార్జితాన్ని కౌలు రైతులకు ఇస్తున్నారు కదా మరి దానిపైన మాట్లాడరు దానికి కూడా ప్యాకేజీ అంటారు మరి దీనిపైన పరిస్థితులు ఈ విధంగా ఇట్లా మాట్లాడుతూ ఉంటే ప్రజలకి ఇవాళ కాదు రేపైనా నిజం తెలుస్తుంది అప్పుడు ప్రజలే నిర్ణయించుకుంటారు ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు ఎవరు ఆరోపణలు చేస్తున్నారు అనేది నేను అనేది ఏంటి అంటే ఏ పార్టీని వ్యక్తిగతంగా విమర్శించట్లా కానీ అక్కడ జరిగిన పరిణామాలను బట్టి ఏది వాస్తవం అని చెప్పేసి ప్రజలు గుర్తించాలా అది ప్రజల యొక్క బాధ్యత ఎందుకంటే ప్రజలే రేపు ఓటర్లుగా మారి వాళ్ళే ప్రజా తీర్పునిస్తున్నారు ఆ తీర్పిచ్చిన నేపథ్యంలో ఎవరు మనల్ని పరిపాలించాలా అని చెప్పేసి ఈ ఓటు ద్వారా చూపిస్తున్నారు కానీ ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించాలి కదా ఎవరు నిజాయితీ పరులు ఎవరు రూపాయి కోసం చేస్తున్నారు ఎవరు అధికార దాహం కోసం తపన పడుతున్నారు ఇవన్నీ ఆలోచించకుండా గుడ్డిగా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఎవరు ముందు పంచితే వాళ్ళకి ఈ రకంగా ఎవరు పథకాలు పెడితే వాళ్ళకి ఓట్లు వేస్తే దేశం దౌర్భాగ్యమైన స్థితిలోకి చేరిపోతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా మీరు ఆలోచించండి విజ్ఞతతో ఆలోచించండి ఎవరి వలన నష్టం జరుగుతుంది ఎవరి వలన అభివృద్ధి జరుగుతుంది ఎవరి వలన సమస్యలు పరిష్కరించబడుతున్నాయనేది కూడా ఆలోచించాలి ఎప్పుడో గతంలో ఈ యొక్క ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం బాధితులు ఉన్నారు వాళ్ళ సమస్య వెలుగులోకి వచ్చింది ఎప్పుడు దాన్ని తీసుకొచ్చింది ఎవరు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి అది ఆలోచిస్తే మీకు ఎవరిని నాయకుడిగా ఎన్నుకోవాలి రేపు ఎలక్షన్లో అనేది మీకే సొల్యూషన్ వస్తుంది ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి అయితే కనపడుతుంది అధికార పక్షం అయినటువంటి వైసీపీ పైన ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్న వైసీపీ పైన అలాగే వాళ్ళ మంత్రుల పైన ఎవరైతే ప్యాకేజీ స్టార్ అని అన్నవాళ్ళు వాళ్ళపైన ఆయన ఇచ్చిన కౌంటర్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ